మీడియా ప్రేక్షకులకు స్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రోజు రోజుకి ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మరింత పెరిగిపోతుంది. దానికి గల కారణం, ప్రతిపక్షం ఉన్నా కూడా తానే ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాడని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. లాంగ్ మార్చ్ తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఇక నిన్న కాకినాడలో ఆయన చేసిన దీక్ష గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. సినిమాలు చేయకపోయినా కూడా ఆయన ఫోటోలు రోజుకొక ఫస్ట్ లుక్లా సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. ఇక అసలు విషయానికి వెళ్ళిపోతే, ఇంటా బయట ఎప్పుడూ చాలా సింపుల్గా కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఒక రాజకీయ పార్టీకి అధినేత, సినీ హీరో అయినప్పటికీ ఆ యాటిట్యూడ్ ఎక్కడా చూపించరు. తాజాగా మరోసారి కళ్యాణ్ గారి సింప్లిసిటీ బయటపడింది. కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష ముగిసిన తరువాత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయానికి బయలుదేరారు. విమానాశ్రయానికి చేరుకునేటప్పుడు విమానం ఆలస్యమని సమాచారం అందించడంతో మార్గ మధ్యలో ఒక జనసేన కార్యకర్త ఇంటి దగ్గర కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఇంటి వరండాలో అరుగుపై పడుకుని విశ్రాంతి తీసుకున్నారు పవన్ కళ్యాణ్. తల కింద దిండు తప్ప ఎలాంటి బెడ్షీట్ చాప లేకుండానే ఫ్లోర్పై పడుకున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒక జనసేన కార్యకర్త ఇంట్లో పవన్ కళ్యాణ్ పడుకున్నాడని తెలిసి మిగతా కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. పవన్ సింప్లిసిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మిగతా నాయకులకు పవన్ కళ్యాణ్కు ఇది తేడా అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంకొంతమంది మాత్రం ఇది కేవలం పవన్ ఫోటోల కోసం, పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అని అంటున్నారు. దానికి తోడు ఆయన స్నేహితుడైన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారు చెప్పిన పూర్వకాలం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందుకే ఆయన ఏం చెప్పాడంటే, పవన్ ఫోటోల కోసమో పబ్లిసిటీ కోసమో అలా చేయడు, తను ఎవరేమనుకుంటారని అలా చేయడు, తను అనుకున్నదే తను చేస్తాడు. మేము చిన్నప్పటి నుంచి అంతే, నేను సోఫా మీద పడుకుంటే అతడు చాప వేసుకుని కిందే పడుకునేవాడు. సో ఈ అలవాటు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు వచ్చింది కాదు, బై బర్త్ చిన్నప్పటి నుంచే ఉంది అని చెప్పి ఆయన చెప్పాడు. సో ఇప్పుడు ఆ ఫోటోలతో పాటు తన స్నేహితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారు చెప్పిన ఆ మాటలు, ఆ వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. కొంతమంది జనసైనికులు అయితే కేవలం పవన్ కళ్యాణ్ గారు పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారు అనే వాళ్ళకి ఈ వీడియో అంకితం అన్నట్టు ఆ వీడియోలను షేర్ కూడా చేస్తున్నారు. సో ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి ఎలా ఉన్నారు, ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన అలవాట్లు కాదని మనకు తెలిసినంతగా ఆయన విమర్శించే వాళ్ళకి తెలియదు కదండి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మీ అండ్ పొలిటికల్ అప్డేట్స్ మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే రాత్నం మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.